హాయ్ ఫ్రెండ్స్, నా పేరు తేజ. తెలుగు రాడా ఛానల్కి స్వాగతం. నేను రీసెంట్గా అయితే హానర్ వ్యూ 20 స్మార్ట్ ఫోన్ అన్బాక్సింగ్ అయితే ఈ ఛానల్లో పోస్ట్ చేశాను. మీరు ఆ వీడియో కనుక ఇంకా చూడకపోతే మీరు పైన కార్డ్స్లో మెన్షన్ చేస్తున్న లింక్ని ఆ లింక్ ద్వారా మీరు ఆ వీడియో అయితే చూడొచ్చు. అండ్ ఈరోజు మనం ఒక కొత్త ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్ని అయితే అన్బాక్సింగ్ చేద్దాం. అండ్ ఇది మనకి ఇండియాలో అయితే లేదు, ఇది అమెజాన్ నుంచి వచ్చిన 5HD10 ట్యాబ్లెట్. ఇది ఆల్మోస్ట్ 1 ఇయర్ బ్యాక్ అయితే లాంచ్ చేశారు, లాస్ట్ ఇయర్ కంటే ముందే లాంచ్ చేశారు ఇది. అండ్ ఇండియాలో అయితే మనకి అమ్మట్లేదు 5 ట్యాబ్లెట్స్ని, మనకి యూఎస్ ఇంకా మిగతా కంట్రీస్లోనే అమ్ముతున్నారు. సో ఇదైతే యూఎస్ నుంచి తీసుకొచ్చింది. అండ్ ఇప్పుడు మనం ఈ ట్యాబ్లెట్ని అయితే అన్బాక్సింగ్ చేద్దాం. అండ్ ఇది మనకి యూఎస్లో అయితే $150 అయితే అమ్ముతున్నారు వీళ్ళు, అంటే మనకి ఆల్మోస్ట్ 11,000 రూపాయలకి దగ్గర దగ్గరగా ఉంటుంది ప్రైస్ కన్వర్షన్లో. అండ్ ప్యాకింగ్ చూస్తే కనుక మనకి ఇది మామూలు రిటైల్ కార్డ్బోర్డ్ బాక్స్లో అయితే ఏం లేదు, మీరు జస్ట్ క్యారీ చేయడానికి వీలుగా ఇచ్చారు. సో ఒక యూనిక్ ప్యాకేజింగ్ అని చెప్పొచ్చు. అండ్ మీకు చూడొచ్చు 5 ట్యాబ్లెట్స్ మిగతా బాక్సెస్ లాగా, ఇది కూడా ఆరెంజ్ కలర్లో ఉంది. అండ్ ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి మీకు ట్యాబ్లెట్ ఒక ఇమేజ్ ఉంది. అండ్ పైన వచ్చేసరికి 5HD10 విత్ అలెక్సా రాసింది, మీకు దీంట్లోనే బిల్ట్ ఇన్ అలెక్సా వస్తుంది. అండ్ మన దగ్గర ఉన్నది వచ్చేసి 32 GB స్టోరేజ్ వేరియంట్, ఇది మీకు 32 GB ఇంకా 64 GB స్టోరేజ్ వేరియంట్స్ లభిస్తుంది. అండ్ వెనకాల మనకి ఈ ట్యాబ్లెట్ యొక్క కొన్ని కీ ఇన్ఫర్మేషన్ మెన్షన్ చేశారు. సో ఇంకైతే ఏం లేదు, మీకు జస్ట్ సైడ్స్లో కూడా 5HD10 అని చెప్పి రాసింది. సో మనం ఈ ట్యాబ్లెట్ని అయితే ఇప్పుడు అన్బాక్సింగ్ చేద్దాం. అండ్ ముందుగా ఇది మనం అన్బాక్సింగ్ చేసే ముందు నా దగ్గర 5 TV Stick 4K కూడా ఉంది. అండ్ ఇది కూడా మనకి రీసెంట్గా ఇండియాలో అయితే లాంచ్ చేశారు. ఇండియాలో మనకి 4,000 రూపాయలకి అయితే లభిస్తుంది. అండ్ యూఎస్లో మీకు 2,800 రూపాయలకే లభిస్తుంది. అండ్ ఇది కూడా మీకు అన్బాక్సింగ్ చేయాలంటే కింద కామెంట్ సెక్షన్లో తెలపండి, మీకు నెక్స్ట్ అయితే దీన్ని అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. అండ్ ఈ వీడియోలో మనం ఈ ట్యాబ్లెట్ని అయితే అన్బాక్సింగ్ చేద్దాం. సో ఫస్ట్ అయితే నేను సీల్ బ్రేక్ చేస్తాను. దీని లోపల అయితే ఇంకేం లేవు. మీకు కంటెంట్స్ వచ్చేసరికి దీంట్లో ఒక పవర్ అడాప్టర్ ఇచ్చారు. అండ్ ఇది యూఎస్ కాబట్టి మనకి ఈ పిన్ వచ్చింది. అండ్ ఇక్కడ చూస్తే మీరు ఇది వచ్చేసరికి 9 వాట్ అవుట్పుట్ వరకు ఇస్తుంది. సో ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేయదు. అండ్ దాంతోపాటు మీకు ఇన్ఫర్మేషన్ బుక్లెట్ ఇచ్చారు. అండ్ అలాగే ఒక యూఎస్బి కేబుల్ కూడా ఉంది. సో ఇది వచ్చేసరికి మైక్రో యూఎస్బి కేబుల్, దీంట్లో మీకు యూఎస్బి టైప్ సి పోర్ట్ అయితే రావట్లేదు. సో మీకు జస్ట్ మైక్రో యూఎస్బి కేబుల్ ఇచ్చారు. అండ్ ఇది మీకు డివైస్ యొక్క డీటెయిల్స్ అయితే తెలుపుతుంది. సో ఇవన్నీ పక్కన పెట్టే మనం ట్యాబ్లెట్ గురించి మాట్లాడుకుందాం. సో ఇక్కడ చూడొచ్చు, ఇది వచ్చేసరికి 10-inch ట్యాబ్లెట్. అండ్ మీకు బ్యాక్ సైడ్ అమెజాన్ లోగో కూడా ఉంది. అండ్ కింద వచ్చేసరికి కొన్ని కీ డీటెయిల్స్ ఏమి మెన్షన్ చేసి ఇక్కడ చూడొచ్చు మీరు. ఇది వచ్చేసరికి అసెంబ్ల్డ్ ఇన్ చైనా అని చెప్పి రాసింది. సో డివైజ్ అయితే నేను బూట్ చేస్తాను. అండ్ బూట్ అయ్యే లోపల మనం డివైజ్ యొక్క స్పెక్స్ గురించి ఏమి మాట్లాడుకుందాం. ఇదైతే స్విచ్ ఆన్ అవ్వట్లేదు, అది వేసి ఛార్జింగ్ లేదనుకుంటాను. ఛార్జింగ్ పెట్టి మనం డివైజ్ గురించి మాట్లాడుకుందాం. అండ్ ఇక్కడ చూస్తే మీరు వచ్చేసరికి 10-inch ట్యాబ్లెట్, దీంట్లో మీకు 10.1-inch ఫుల్ హెచ్డి డిస్ప్లే అనేది వస్తుంది. అండ్ మీకు ఇక్కడ వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా ఉంది, దీంట్లో మీకు విజయ్ ఫ్రంట్ కెమెరా ఆఫర్ చేస్తున్నారు. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి మీకు 2MP కెమెరా అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ దీని బ్యాటరీ కెపాసిటీ అయితే తెలియదు, కాకపోతే వీళ్ళు ఆఫీషియల్ లిస్టింగ్ ప్రకారం అయితే మీకు 10 అవర్స్ యూసేజ్ వస్తుందని చెప్పారు. సో దీంట్లో మీకు స్టీరియో స్పీకర్స్ అనేవి లభిస్తున్నాయి. సో ఇక్కడ ఒకటి చూడొచ్చు మీరు. ప్లస్ దీంట్లో మీకు డాల్బీ అట్మోస్ సపోర్ట్ కూడా ఉంది. సో పైన చూస్తే మీకు వాల్యూమ్ రొకర్స్ ఉన్నాయి, 3.5 mm ఫోన్ జాక్, మైక్రోఫోన్, మైక్రో యూఎస్బి పోర్ట్, అలాగే పవర్ బటన్, ఇవన్నీ మీకు పైన ఇచ్చారు. అండ్ రైట్ సైడ్లో వచ్చేసరికి మీకు మైక్రో ఎస్డి కార్డ్ స్లాట్ ఉంది, దీంట్లో మీకు వెల్టీ ఆప్షన్ అయితే లేదు, జస్ట్ వైఫై ద్వారా అయితే వాడుకోవాలి. సో నేను డివైస్ అయితే ఇప్పుడు స్టార్ట్ చేస్తాను. ఇదైతే స్విచ్ ఆన్ అవ్వట్లేదు ఎందుకు. సో ఒక 10 మినిట్స్ ఛార్జింగ్ పెట్టిన తర్వాత అయితే ఇది బూట్ అయింది. సో బూట్ అవ్వబోతుంది, మనకి ట్యాబ్లెట్ అయితే పనిచేస్తుందని చెప్పి కన్ఫర్మ్ అయింది. సో ఛార్జింగ్ లేదంతే. సో ఇక్కడ చూసి మీకు ట్యాబ్లెట్ యొక్క బిల్ క్వాలిటీ చూసి ఇది మొత్తం ప్లాస్టిక్ బాడీ. అండ్ ఆల్రెడీ నేను జస్ట్ ఇప్పుడే అన్బాక్స్ చేశాను, అంటే సీల్ అయ్యి ఇప్పుడే ఓపెన్ చేసిన అయినా మీరు ఫింగర్ ప్రింట్స్ అన్నవి చూడవచ్చు మీరు. సో ట్యాబ్లెట్ అయితే బూట్ అవుతుంది. అండ్ ఇక్కడ మీరు చూడవచ్చు వెల్కమ్ టు ఫైర్ అని చెప్పి రాస్తుంది. లాంగ్వేజ్ ఇంగ్లీష్, యునైటెడ్ స్టేట్స్ సెలెక్ట్ చేశాను.
సో ఇక్కడ వచ్చేసరికి మీకు అమెజాన్ అకౌంట్ అయితే లాగిన్ అవ్వాలి. సో నేను నా అమెజాన్ అకౌంట్తో లాగిన్ అవుతున్నాను. వచ్చేసరికి మీరు లాగిన్ అయినప్పుడు కొన్ని ఎక్స్ట్రా ఆప్షన్స్ అయితే అడుగుతుంది, మీరు కావాలంటే ఎనేబుల్ చేసుకోవచ్చు లేదా డిజేబుల్ చేసుకోవచ్చు. లొకేషన్ సర్వీస్, ఇంకా వైఫై పాస్వర్డ్ మీకు అమెజాన్ అకౌంట్తో లింక్ అవ్వడానికి, ఆటోస్, ఫొటోస్ అండ్ వీడియోస్, ఇంకా బ్యాకప్ అండ్ రీస్టోర్ నేను అన్నీ ఎనేబుల్ చేసి కంటిన్యూ ప్రెస్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఏమైనా కనెక్ట్ చేసుకోవాలనుకుంటే కనెక్ట్ చేసుకోవచ్చు సోషల్ నెట్వర్కింగ్ వెబ్సైట్స్కి. నేనైతే కంటిన్యూ చేస్తున్నాను. సో ఇక్కడ వచ్చేసరికి మనం హోమ్ పేజ్లో ఉన్నాము. సో ఇప్పుడు వచ్చేసరికి మనకి అమెజాన్ ఫైవ్ ట్యాబ్లెట్ అయితే సెటప్ అయిపోయింది అకౌంట్ సెటప్. అండ్ ప్రస్తుతం మనకి హోమ్ స్క్రీన్లో ఉన్నాము. మిగతా ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్స్లా కాకుండా మనకి ఫైర్ ఓఎస్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో మీకు చెప్పడం మర్చిపోయినట్టయితే ఇది మీకు ఫైర్ ట్యాబ్లెట్స్ అనేవి ఫైర్ ఓఎస్ మీద రన్ అవుతాయి. ఇది అమెజాన్ యొక్క ఓన్ యూఐ. అండ్ దాంతోపాటు మీకు దీంట్లో గూగుల్ ప్లే స్టోర్ అన్నది ఎక్కడ లభించదు, మీరు జస్ట్ అమెజాన్ యాప్ స్టోర్ అన్నది లభిస్తుంది. దాని నుంచే మీరు ఆండ్రాయిడ్ యాప్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఇక్కడ వచ్చేసరికి మీకు యాప్ స్టోర్ ఉంది. సో దీంట్లో మీకు ఈ అమెజాన్ ట్యాబ్లెట్కి సెట్ అయ్యే అన్ని యాప్స్ అన్నవి మీకు లభిస్తాయి. సో ఇవి వచ్చేసరికి మీకు సేమ్ ఆండ్రాయిడ్ అప్లికేషన్స్, కాకపోతే దీంట్లో మీకు ప్లే స్టోర్ ఉండదు, ఇక్కడ ఈ యాప్ స్టోర్ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఈ అమెజాన్ యొక్క సర్వీసెస్ అనేవి దీంట్లో ప్రీ ఇన్స్టాల్ అయ్యి వస్తాయి. సో దీంట్లో వచ్చేసరికి మీకు ఇక్కడ అమెజాన్ బుక్స్ ఉన్నవి. అండ్ దాంతోపాటు అమెజాన్ ప్రైమ్ వీడియో కూడా లింక్ అయిపోయింది, అమెజాన్ షాపింగ్ ఉంది, అండ్ దాంతోపాటు అమెజాన్ మ్యూజిక్ కూడా ఉంది. సో ఇవన్నీ మీకు జస్ట్ ఒక అకౌంట్ లింక్ చేసి మీకు ఇవన్నీ ఆటోమేటిక్గా లాగిన్ అయిపోతాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు దీంట్లో యాప్స్ అనేవి ప్రీ ఇన్స్టాల్ యాప్స్ చూస్తే కనుక పెద్దగా అయితే ఏం లేవని చెప్పాలి, జస్ట్ అమెజాన్ యాప్స్ ఉన్నాయి. మీకు బ్రౌజర్ కూడా సిల్క్ బ్రౌజర్ ఉంది, ఇది అమెజాన్ యొక్క ఓన్ బ్రౌజర్. సో మీరు కావాలంటే యాప్ స్టోర్లోకి వెళ్ళి క్రోమ్ అయ్యి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ మీరు కావాలంటే ఏపీకేస్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు, దీంట్లో మీకు ఆ ఫెసిలిటీ కూడా ఉంది మిగతా ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్స్ లాగానే. సో నేను ఇప్పుడైతే ఫుల్ బ్రైట్నెస్ పెట్టాను, వాల్యూమ్ కూడా ఫుల్ చేస్తున్నాను. సో మనం జస్ట్ ఒక వీడియో ప్లే చేద్దాం ఒక క్విక్ 10 సెకండ్స్కి. చూడచ్చు సో సౌండ్ అయితే చాలా ఎక్కువ వస్తుంది. సో మీరు ఇది మీకు గేమింగ్ ఆడడానికి అయితే పనిచేయదు. దీంట్లో వచ్చేసరికి మీకు జస్ట్ 2GB RAM ఉంది, దాంతోపాటు మీకు ఒక క్వాడ్కోర్ ప్రాసెసర్ అయితే ఇస్తున్నారు. పెద్ద పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ట్యాబ్లెట్ అయితే కాదు, కాకపోతే మీకు మీడియా కన్సంప్షన్కి అయితే మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. మీకు మంచి స్పీకర్స్ ఇచ్చారు, అలాగే 10 అవర్స్ బ్యాటరీ లైఫ్ కూడా ఉంది. సో దీంట్లోనే మీకు నెట్ఫ్లిక్స్ కూడా సపోర్ట్ చేస్తుంది. మీకు చాలా ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్స్లో నెట్ఫ్లిక్స్ అయితే సపోర్ట్ చేయదు, సో దీంట్లో అన్నది మీకు నెట్ఫ్లిక్స్ సపోర్ట్ చేస్తుంది. సో మీరు జస్ట్ యాప్ స్టోర్కి వెళ్ళి సో నెట్ఫ్లిక్స్ ఇవన్నీ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ అమెజాన్ ఫైర్ ట్యాబ్లెట్ యొక్క అన్బాక్సింగ్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే నెక్స్ట్ వచ్చే వీడియో నోటిఫికేషన్స్ కోసం కింద సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం, అంతవరకు సెలవు.